తిరిగేసరికి సరికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి సెనోరిటాకు ప్రపోజ్ చేయబోతున్న విషయం చెప్పాడు. Will you marry me? Yes. ఏంటని ఎంక్వైరీ చేస్తే వాళ్ళది ఇంటర్కాస్ట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేనే దగ్గరుండి వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. పెళ్ళయ్యాక 3 నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది వాళ్ళది లవ్ కాదు ఇన్ఫాచ్యుయేషన్. నీకోసం నా ఫ్యామిలీని వదిలేశాను, కానీ నువ్వు మళ్ళీ వాళ్ళ లైఫ్ లో చేంజ్ వచ్చింది. కలిశారు. సారీ, ఐమ్ సారీ. ఐ లవ్ యు సో నౌ. ఐ లవ్ యు. వాళ్ళకు పాప పుట్టింది. హే, కానీ కొన్నాళ్ళకి పాప పెంపకం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, గొడవలు అయ్యాయి. హాసిని, హాసిని, పాపేది? నువ్వు తీసుకురాలేదా స్కూల్ నుంచి? పాపను స్కూల్ నుంచి తీసుకురాలేదా? పాప నీకు కూతురేగా? నువ్వు అసలు తల్లివేనా నువ్వు? నీకెందుకు ఆడపిల్ల అసలు అని ప్రభాకర్ గొడవ పెంచడం. మళ్ళీ గొడవ. ఆ గెటపెంట బాబు దెయ్యంలాగా. నీకన్నా దయ్యాన్ని చేసుకోవడం బెటర్. చేసే, బయటికి వెళ్ళు. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. సనో, తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హే, yes, beautiful gifts for you. Naka, one, two, and this is third one. Nachay kadu? Nachaya. I hate this jewelry. Musal dallaki vanni nen veskovala? Naku ee nagala ante allergy. Enta balupe niku. Ni kosam enta premaga teeskochane. Rey, rey Prabha, rey. Urko, urko ra. Ni telidru urko ra. Idi din enta chusukuna waste ra. ఇడుకోచు ఇద్దరా. బ్రేక్ బుడ్డు, ఎందుకు చెప్పు అనవసరంగా గొడవ పడతారు? ప్రతిసారి వెళ్ళి ఇలా గొడవ పడటం చూసి నేను వాళ్ళని కౌన్సిలింగ్కి పంపాను. చూడమ్మా, టైం లేక ఈ గొడవలు. మళ్ళీ కొద్ది రోజులు మీరు టుగెదర్ టైం స్పెండ్ చేయండి, ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. కౌన్సిలర్ అడ్వైస్ ప్రకారం వాళ్ళిద్దరూ పాపని డే కేర్లో వదిలి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. హలో తేజ. ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు? అరే ఉండరా, నీకోసం నాకు యుఎస్లో వచ్చిన జాబ్ని కూడా వదులుకున్నాను. మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. అయినా తప్పు నాదే, నేను వదులుకోకూడదనే చెత్త డెసిషన్ వల్ల నా లైఫ్ కొలాప్స్ అయింది. పని దొంగవి నువ్వు, నీకు పని చేయడం చేత కాక నన్ను అంటున్నావా నువ్వు? నీ వల్ల నా జీవితమే స్పాయిల్ అయిపోయింది. నీకోసం నన్ను ఎంతగానో ప్రేమించిన నా బావను కూడా వదిలేసుకున్నాను. అదా రీజన్? అందుకేనా నన్ను ఎలాగైనా వదిలేసి వాడిని తగులుకోవాలని అడ్డమైన వాటికి ప్రతిరోజు నాతో గొడవ పడుతున్నావు? నీది ఒక బతికేనా? ఇలాంటి వాడితో కలిసి బతకడం కూడా అనవసరమే. ఐ కాంట్ లివ్ విత్ యు ఎనీమోర్. ఐ కాంట్ లివ్. ఆమె చస్తానని కిరోసిన్ పోసుకుంది. వి హావ్ టు ఫరెవర్. ఆవేశంలో ఉన్న ప్రభాకర్ చావు చెందుతుందని అగ్గిపుల గీసి విసిరాడు. అలా మంటలంటుకున్న సెనోరీట నేను చచ్చి నిన్ను బతకనిస్తానా అని వెళ్ళి ప్రభాకర్ని మంటలతో హక్ చేసుకుంది. ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నారు. కాలిపోయిన హౌస్ ప్లేస్లోనే కొన్ని విల్లాలు కట్టారు. బహుశా మీరు ఆ ప్లేస్లోనే ఉన్నారేమో. ఎనీవేస్ వెల్కమ్. తెయ్యాలు రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అంతా విన్నావుగా, వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లోస్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లోస్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది, వెళ్ళిపోదాం. పద 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 పద, తొందరగా పద.
ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రెసెంట్ చేయలేవా? ప్రాజెక్ట్ కన్నా ముందు మన ప్రాణాలు ముఖ్యం. వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజోల్ రావు. ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులు అయిందో. తప్పించుకున్నాను అనుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా.